ఆలోచన చేయాలి ఈ ప్రాంత ప్రజలు మంచి నిర్ణయం తీసుకోవాలి ఈ ప్రాంత ప్రజలు ఈ పదేళ్ళలో మిమ్మల్ని పెట్టిన కష్టాలకు ఈ పదేళ్ళలో మీ పైద పగ సాధించిన చంద్రశేఖర్ రావును ఈసారి గజ్వేల్ నియోజకవర్గంలో ఓడించాలి ఓడించడమే కాదు పొలిమేర్లు దాటే వరకు తరమాలి అని చెప్పి నేను అంటున్నా ఆయన అంటుండు నేను ఓడితే నాదేం పోతది నేను వై ఫామ్ హౌస్ ల వంటాని నేను అంటున్నా బిడ్డ ఫామ్ హౌస్ ల వండుడు కాదు నువ్వు దేసుకున్న లక్ష కోట్లు బర్ర బర్ర ఈడ్చుకొచ్చి బజార్ల వడేసి వసూలు చేస్తాం బిడ్డ హైదరాబాద్ నగరం చుట్టూత నువ్వు ఆక్రమించుకున్న 10,000 ఎకరాల భూములను బాజాప్త నిన్ను వంగవెట్టి గుద్ది గుంజుకుంటామని నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇయాల ఆయన అంటుండు నేను బక్కటోన్ని నా మీద కాంగ్రెస్ వాళ్ళు ఇంతమంది దాడి చేస్తున్నారని నేను అడగదలుచుకున్న గజ్వేల్ ప్రజల సాక్షిగా బక్కటోని అయితే బుక్కడు బువ్వజాలు కానీ లక్ష కోట్లు మింగినావు 10,000 ఎకరాలను దిగమింగినావు నువ్వెందుకు బక్కటోనివి నాయన నువ్వు బకాసూరుడివి తినడంలో బకాసూరుడివి ఇయాల బకాసూరుడికే ఇయాల నువ్వు చదువు నేర్పేటట్టు తయారైనవు తింటే బకాసూరుడు పంట కుంభకర్ణుడు కేసీఆర్ తింటే తింటాడు పంట వంటడు కానీ మనల్ని మాత్రం పట్టించుకోడు అందుకే ఇయాల మిత్రులారా ఈ ప్రాంతానికి వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు మిమ్మల్ని మోసం చేసి తట్టా పెట్టే సర్దుకొని పారిపోనికే సిద్ధమైండు అందుకే ఈసారి మళ్ళీ ఇప్పుడు ఇడిచిపెడతారా మీ చేతికందడు తుపాక్కుండుకు దొరకడు అందుకే వంగబెట్టి గుద్దాలి గజ్వేల్లో ఓడగొట్టాలి కేసీఆర్ను రైతుల బాధలు ఏందో నాకు తెలుసు రేవంత్ రెడ్డి ఏంటన్నా దున్నిండా ఆయనకి వ్యవసాయం ఉందా ఏనన్నా అందుకే ఇట్లా మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇంకోటి ఇంకా పెద్ద డేంజర్ అది రేవంత్ రెడ్డిదే ఎందుకంటే రేవంత్ రెడ్డి పెద్ద భూ కబ్జాదారు భూములు కబ్జాలు పెడతాడు ఏడబడతాడు ఈ జిల్లాలో చాలా పెట్టిండు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరని తీసి బంగాళ ఖాతంలో ఎత్తారట మరి ఏం పెడతారు దానికి ఆడ అంటే భూమాత అని పెడతారట అది భూమాతనా భూమేతనా మీరు మంచిగా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా ఆలోచన చేయకుండా ఓటేస్తే ఈ 30 రోజుల మురిపిచ్చడోళ్ళని చూసి ఓటేస్తే చాలా పెద్ద దెబ్బతినే ప్రమాదం ఉంటుంది అందుకోసం దయచేసి మీరు నిజాయితీతోని ఆలోచించి ఓటేయాలి నరేందర్ రెడ్డి కాడికి వద్దాం ఎన్ని పనులు చేయించాడు నరేందర్ రెడ్డి 9 ఏళ్ళల్లో రేవంత్ రెడ్డి ఏకాన పనిచేయలే వట్టి మాటలు ఆల్తు ఫాల్తు మాటలు వీని తిట్టి వాని తిట్టి నోరు వారేసుకునేది తప్ప ఏమైనా పని జరిగిందా కొడంగల్ల మరి అలా నరేందర్ రెడ్డి వచ్చినాక ఎంత పని జరిగింది ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి నేను కేటీఆర్ దత్తత తీసుకొని బస్సుడి పోయి ఆడికెళ్ళొచ్చే డిగ్రీ కాలేజ్ ఆడికెళ్ళొచ్చే దవాఖానాలు ఆడికెళ్ళొచ్చే రోడ్లు ఎక్కడికి వెళ్ళొచ్చే ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి పనిచేసే నరేందర్ రెడ్డి కావన్నా బట్టి ఫాల్తు మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి కావన్నా మీరు నిర్ణయం చేయాలి ఆయన మాట్లాడేది కూడా నోరు తెరిస్తే గబ్బు ఏం మాట్లాడతాడు ఆయన గుణమేంది ఇప్పుడే నరేందర్ రెడ్డి చెప్పిండు కదా కాంగ్రెస్ పార్టీలో చెప్పారు మనం చెప్పలేం టిక్కెట్లు అమ్ముకున్నాడు మా దగ్గర డబ్బులు తీసుకున్నాడని గాంధీ భవన్ మీద రాళ్ళు పడి తంతా ఉన్నారు అది రేవంత్ రెడ్డి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది